పంచాంగము. పంచాంగం అంటే ఏంటి? ప్రతిరోజు ప్రతి ఒక్కళ్ళు పంచాంగం వింటూ ఉంటారు, చూస్తూ ఉంటారు. పంచాంగం అంటే పంచ అంగములు అంటే ఐదు భాగములు. ఆ ఐదు భాగాలు ఏంటి? తిథి, వారము, నక్షత్రము, కరణము, యోగము. వీటిని కలిపి పంచాంగము అని మన పెద్దలు చెబుతారు. పంచాంగము చాంద్రమాన పరంగా, సూర్యమాన పరంగా రెండు రకాలుగా గణిస్తారు. ఈ పంచాంగము ప్రతిరోజు వినడం వల్ల గ్రహగతులలో ఉండే దుష్ప్రభావాలను మానవునిపై తగ్గించగలవని శాస్త్రాలు చెబుతున్నాయి. చంద్రగతులను అనుసరించి 11 కరణాలు ఉన్నాయి. అవి తిథిలో సగ భాగంగా లెక్కిస్తారు. రెండు కరణాలని కలిపి ఒక యోగము అంటారు. ఆ కరణాలు అంటే ఏంటి? అసలు ఎన్ని కరణాలు ఉన్నాయి చూద్దాం. భవ, భాలవ, కౌలవ, తైతుల, గరజి, పణజి, భద్ర, శకుని, చతుష్పాతు, నాగవము, కేమస్తుఘ్నము. ఇలా చంద్రకథను అనుసరించి 11 కరణాలను లెక్కించారు. ఇవి తిథిలో సగభాగంగా ఉంటాయి. అందువల్ల ప్రతి ఒక్కరూ ప్రతిరోజు పంచాంగాన్ని వింటూ గ్రహగతులలో ఉండే దుష్ప్రభావాలు మానవులపై కొంతైనా తగ్గించుకోగలరని భావిస్తూ పంచాంగము చెప్పడం జరుగుతుంది. ఇక ఈ పంచాంగంలో శుభతిథిని ఎన్నుకుంటే సంపద, వారం వల్ల ఆయుష్, నక్షత్రం వల్ల పుణ్యము, యోగం వల్ల వ్యాధినాశనము, కరణం వల్ల ఇష్టకామ్యము సిద్ధిస్తాయి. అందువల్ల పంచాంగాన్ని ప్రతి ఒక్కళ్ళు అనుసరించండి, వినండి. దాని ద్వారా వచ్చే మంచి ఫలితాన్ని పొందండి. మీరు ఇచ్చే మంచి సూచనలు మేము పాటిస్తూ ఈ భావం క్రియేషన్స్ని మీరు ఆదరిస్తున్నందుకు ధన్యవాదములు చెబుతూ, మా ఈ భావం ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, నోటిఫికేషన్స్ కోసము బెల్ సింబల్ని క్లిక్ చేయండి. జై శ్రీమన్నారాయణ.